వాంగ్ గారికి నా నమస్కారములు. అదంతా సర్లే గాని చెప్పండి. ముఖ్యమైన విషయం, మీ నాన్నకి తర్వాత నాకు ఏం కావాలో జా నీకు ముందే చెప్పుంటాడే. అవును, ఆయన దీని గురించి నాకు ముందే చెప్పారు. మా నాన్నగారి ఆస్తులు నాకిచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ నాన్నకి నాకు విభేదాలు ఉండి ఉండవచ్చు, కాని అలాంటి మనిషికి ఇలాంటిది వచ్చి ఉండుండకూడదు. ఇప్పుడు నువ్వు సైన్యానికి సేనాధిపతి అయ్యావు. మీ నాన్న దగ్గర ఉండే విద్యలన్నీ నీ దగ్గర ఎదురు చూస్తున్నాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మీ నాన్న చేసిన బుద్ధిత కోపంలు నువ్వు చెయ్యకుండా ఉండు. నేను చెప్పినట్టుగా బుద్ధిగా నడుచుకున్నావంటే మీ నాన్నకు జరిగింది నీకు జరగదు. మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. అలా నడుచుకున్నావంటే నీకే మంచిది. ఇంతకన్నా ముందు ఆ హంతకుల్ని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకుని మన దగ్గర దొంగలించిన ఆ నాణేలను మనం లాక్కోవాలి. ఆ దొంగల్ని ఎవరైతే పట్టుకుంటున్నారో వాళ్లకి ఆ మొత్తం నాణాలు దక్కుతాయి. దాంతోపాటు వాళ్లకి ప్రభుత్వ మర్యాదలు దక్కుతాయి. మునుపు వాళ్లు మీ నాన్నతో సైనికులుగా ఉండేవారని విన్నాను. అవును, నాకు వాళ్ళు చాలా బాగా తెలుసు. వాళ్ల సమస్యని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఆ హంతకుడు జియాన్ జంగి నిన్ను జూనియర్ జనరల్ అని పిలుస్తున్నాడంటగా, నువ్వు చెప్పేది విననంటున్నాడంటగా, వాడు ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా చెప్పట్లేదంటే ఏంటి కారణం? అదేంటంటే, జియాన్కి అమ్మ నాన్న లేరు, అందుకని వాడు చిన్నప్పటి నుండి నాతో పాటే కలిసి పెరిగాడు. అందుకోసమే మేము అన్నదమ్ముళ్లాగా మెలిగాము. వయసులో వాడు పెద్దవాడు కాబట్టి వాడు అలాగే రాజ్యం ఆస్తిని దోచుకోవడం తప్పని వాడెల్లప్పుడూ చెప్తుంటాడు. వాడిని మార్చడం నా వల్ల కాలేదు. సరే, ఆ విషయాన్ని వదిలే. ఇక నువ్వు తర్వాత ఏం చేయబోతున్నావో చెప్పు. వాళ్లకున్న బలమే ఐక్యమత్యంగా ఉండడమే. వాళ్ళని విడదీసి దోచుకున్న వెండంతా ఎలాగైనా తీసుకొచ్చి మీకు అప్పచెప్పాలి. ఇప్పుడు నువ్వు వేసిన పథకం బాగుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నంత వరకు మనం దాన్ని సాధించలేము. అందువల్ల మన ఈ పని అయిపోయిన వెంటనే నీతో పెరిగిన వారన్నే కరుణ చూపించకుండా వాళ్లలోని ప్రతి ఒక్కరిని నువ్వు చంపే. అలాగే చేస్తాను. నీకు దక్కిన ఈ అవకాశాన్ని తెలివితేటలతో దక్కించుకో. నువ్వు నేను చెప్పినవన్నీ మర్చిపోవద్దు. మిగతా విషయాల్ని జావు దగ్గర తెలుసుకో. సరే నాయక. చెప్పండి జనరల్.
నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి జూనియర్ జనరల్. ఇది ముఖ్యమైన విషయం. ఇది చెప్పేటప్పుడు సూ ఇక్కడ ఉండాలంటావా? తను కూడా మన మనిషే, మీరు తనే నమ్మొచ్చు. ముందే మనం మాట్లాడుకున్నట్టు మనకి కావలసిన వెండిని త్వరగా జమ చేయాలి. అతి త్వరలో రాజ్యం నుండి కొంత వెండిని వేరే చోటుకు మారుస్తున్నారనే సమాచారం అందింది. అది మాత్రం పట్టుకున్నామంటే మనం అనుకున్నది నెరవేరుతుంది. చేసేద్దాం జూనియర్ జనరల్. అది ఎలా చేయాలో చెప్తారా? ఈసారి రక్షణ చాలా దృఢంగా ఉంటుంది, అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. రెండోది, వాళ్ల దారిలో ఏదైనా సమస్య వస్తుందా అని ఎక్కడా ఆగకుండా త్వరగా వస్తుంటారు. మూడవదిగా మనం గమనించాల్సింది, వాళ్లు తీసుకొచ్చే వస్తువుల్ని మూడు దారుల్లో తీసుకొస్తారు. ఒకటి రోడ్డు మార్గం, మరొకటి అడవి మార్గం, ఇంకొకటి నది. మీరు చెప్పినట్టుగా ఈ మూడు బళ్లలోనూ సమానంగా ఉంటాయా లేదా మనకు వేసిన వల? నాకు దాని గురించి తెలీదు, కానీ ఆ విషయం మాత్రం నేను తెలుసుకోలేకపోతున్నాను. కానీ మనకి వేరే దారి లేదు. ఈ సమయంలో మన మూడు బళ్లని ఒకేసారి దాడి చేయాలి. ఆ బళ్లన్నీ మరుసటి రోజు ఊరుకొస్తున్నాయి. ఆ బండితో పాటు రక్షక భటులు కూడా వస్తారు. మనకి సమయం చాలా తక్కువగా ఉంది, అందుకే రేపే మనం సిద్ధంగా ఉండాలి. అలా అయితే మనకు కొంచెం కూడా సమయం లేదు. అంతేకాకుండా మూడు బలగాలుగా విడిపోవాలి. అలా చేస్తే మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది. నాకు తెలుసు, కానీ మన దగ్గర సమయం తక్కువగా ఉంది కదా. ఇక మీదట మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణమైనా సరే మనకి ఆపద కలుగుతుంది. ఇది కష్టమని అనిపిస్తే మనం ఇంకోసారి చూసుకుందాం. కానీ ఈయన చెప్తున్నట్టు మనం మూడు జట్టులుగా విడిపోయామంటే ఒక్కో టీంలో ఇద్దరుంటారు. తప్పుగా ఏమైనా జరిగిందంటే మనం అక్కడి నుంచి తప్పించుకోవడానికి కష్టమవుతుంది. సీనియర్ జనరల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. మనం వేచి ఉందాం, కానీ ఆయన ఉండలేరు. అంతేకాదు, దీనికన్నా పెద్ద విషయాన్ని మనం సాధించాం. ఈ చిన్న విషయాన్ని మనం సాధించలేమా ఏంటి? నిదానంగా ఉంటే మంచిదే కదా. పోయినసారి మనం మంచి పథకం వేసుకునే కదా వెళ్ళాం, కానీ ఏం జరిగిందో చూసారు కదా. జూనియర్ జనరల్ ని బానిసలో బంధించడం వల్ల ఆయన లీని చంపేశారు. మనం అందరం ఉండి కూడా ఏమి చేయలేకపోయాం. అందులో జనరల్ తప్పు ఏమాత్రం లేదు. ఆవిడ చెప్పేది కూడా న్యాయమే కదా. లింగ్ చనిపోవడానికి నేను ఒక కారణమేగా. దయచేసి అంత మాట అనకండి. మీ ప్రాణం మా ప్రాణాల కంటే ఎక్కువ. క్షమించండి, నేను ఇలా మాట్లాడకూడదు. ప్రమాదం వస్తుందేమోనని అలా మాట్లాడాను. పర్లేదు, వదిలే. సీనియర్ జనరల్ కి మనం రుణపడి ఉన్నాం. ఆపదైనా సరే ఇందులో మనం ప్రాణాలే పోయినా సరే ఆ వెండిని అపహరించకుండా వదలకూడదు. ఈ పనిని మట్టుకు నువ్వు సరిగ్గా చేశావంటే వాంగ్కి నీ మీద మర్యాద ఇంతకన్నా ఎక్కువ ఉంది. మీరు చెప్పేది అలాగే చేస్తాను. చాలా మంచిది. వాళ్ళు నీకు బాగా తెలుసు కదా, ఈసారి వాళ్లకి నువ్వేగా పథకం వేసి ఇవ్వబోతున్నావు. సరే, నేను బయలుదేరతాను. జాగ్రత్తగా ఉండండి. మీరిద్దరూ ఆయనకి తోడుగా వెళ్ళండి. అలాగే. వద్దు, వెండిని చోటు మార్చడం సరే అనిపించడం లేదు. మీరు జాగ్రత్తగా ఉండండి. మూడు టీములుగా విడిపడంలో కొంచెం ఆపద ఉంది. దానికి ఏదైనా ప్లాన్ ఉందా? మనం సీనియర్ జనరల్ని కాపాడడానికి ఈ అవకాశం తప్ప మనకి వేరే దారే లేదు. అందువల్ల మేము చూసుకుంటాం. సరే. అవునవును, చాలా బాగుంది వీడు. నువ్వు అది చాలా కోపం వచ్చింది. నాకు బాగా నచ్చింది. సరే సరే, కానీ నాకు అసలు ఆకలి తీరలేదు. జూనియర్ జనరల్ మనతో వాళ్ళ అనుచరుల్ని పంపరా? వాళ్ళ నాన్న జైలుకు వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఉన్న అన్నిటినీ వాళ్ళు లాక్కున్నారు అన్నట్టు ఒకటి అడగాలి. ఈసారి ఎందుకు నన్ను తీసుకెళ్లడం లేదు? నీకే తెలుసు ఇది ప్రమాదం అని. నేను మీతో వస్తే మీకే సహాయంగా ఉంటుంది. అన్నయ్య, మనం తన్నే కూడా తీసుకెళ్లొచ్చు కదా. వస్తే తనకే ఆపదని తెలుసు, కానీ తను కూడా మనలో ఒకతే కదా. అందుకే తీసుకువెళ్దాం అంటున్నాను. సరే,
అలాగైతే నువ్వు నేను లేన్ ముగ్గురం అడవి వైపు వెళ్దాం. థాంక్స్ థాంక్స్. అది ఎందుకు చెప్పు, వదిలే. సరే నా తర వెళ్దాం. ఆ సరే. అన్నయ్య వస్తున్నారు. అన్నయ్య రండి. అన్నయ్య చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. రేపు మనందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నువ్వు హుసన్ నిద్రపోవద్దు. సరే. అలాగే బయలుదేరండి. అలాగేనయ్యా. నువ్వు చెప్పింది జియాంగ్ నమ్మాడా? మీరు చెప్పినట్టే చెప్పేశాను. ఈసారి వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. అలా చెప్పు. పనిని బ్రహ్మాండంగా ముగించావు. వాడు నీ గురించి చెప్పిన దాంట్లో తప్పేం లేదు. నాకు తెలిసి ఆ లీ కన్నా నువ్వు బాగా తెలివిగలవాడిలా ఉన్నావు. పోయిన వారంలా కాకుండా ఈసారి ప్లాన్ని ఖచ్చితంగా వేశాను. ఈసారి నువ్వు వాళ్ళని తెలివిగా పట్టుకుంటే ఆ తర్వాత వాంగ్ నీ మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుంటారు. సరే. జనరల్ జువాన్ కోసం మనం ఇందులో గెలుస్తాం. చివరి శ్వాస ఉన్నంత వరకు కలిసి కట్టుగా పోరాడతాం. అందరూ జాగ్రత్తగా ఉండండి, మనం బయలుదేరతాం. నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు. ఏం జరిగినా సరే బయటికి రావద్దు. నువ్వు ఎలాంటి శబ్దం చేయొద్దు. నన్ను ఒక చిన్నదాని ఇలా చూస్తున్నారు. నేను చెప్పాను కదా మీతో పాటు వస్తే మీకు సహాయంగా ఉంటానని. మాట్లాడొద్దు అనయ్య. సూ చిన్నమ్మాయి అయినా గానీ ధైర్యవంతురాలు. మనతో పాటు తానుంటే మనకే మంచిది. చూసారా, ఆయన సరిగ్గా చెప్తున్నారు. సరే, మనం దాడి చేయబోయే చోటుకి ఇప్పుడు వెళ్దాం. పదండి. అది సరే గని, జనరల్ జాంగ్ను కాపాడిన తర్వాత మనమేం చేయబోతున్నాం? నాకు తెలీదు, నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇంక దేని గురించి ఆలోచిస్తాను? మనిద్దరి పెళ్లి గురించే. అది తప్ప నాకింకేం కోరుకుంది? చీ, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ఏయ్ మాట్లాడకండి.
అన్నయ్య దిగులు పడకండి, వాళ్ళు వచ్చిన వెంటనే మనం దాడి చేద్దాం. సూక్ కూడా ఏం కాదు, తను ధైర్యవంతురాలు కదా, తనకే ప్రమాదం ఉండదు. నాకు తెలుసు. సూక్ గురించి మాట్లాడాలంటే తను చాలా మంచిది, తెలివైంది, చాలా అందమైంది కూడా. కాస్త నోరు మూస్తావా? మేమందరం దేని గురించే చర్చించుకున్నాం. మేమందరం ఇక నుండి తన్ని వదిన అనే పిలవాలనుకుంటున్నాం. గట్టిగా మాట్లాడకు, ముందు పని చూడు. పెళ్ళీడొస్తే పెళ్లి చేసుకోవాల్సిందే అన్నయ్య, అందులో తప్పేముంది? ఇప్పుడు నీకు ఎగతాళి చేయడానికి ఈ సమయమే నీకు దొరికిందా? వస్తున్నారు. మీరు దీని ఇచ్చారంటే మిమ్మల్ని ప్రాణాలతో వదులుతా. అందరూ బయటికి రండి, మీ అంతట మీరే వస్తే ప్రాణాలతో తిరిగెళ్తారు. Huh?
బుద్ధి లేదు జియా సింగి, నన్ను వదిలి వెళ్ళిపోయావు కదా, మనకు కూడా అక్కడికి వెళ్దామా? మిస్టర్ జియాన్ తొందరపడకండి, ఈ రెండు పెట్లలోనూ మీరనుకున్నట్టు నాణాలు లేవు, కుప్పే ఉంది. చూసి చాలా రోజులైంది కదూ, మీకు గుర్తుందా ఆ రోజు మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత వల వేశాం, కానీ మీరు చిక్కకుండా తప్పించుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు వచ్చింది మీరే అనుకుంటా? పరిస్థితుల వల్లే మీరు దొంగయ్యారు. యుద్ధరంగంలో మీరు గొప్ప వీరుడు కదా, మేము మిమ్మల్ని ఏం చేయగలమని అనుకున్నారా? ఆ రోజే నువ్వు ఏమీ చేయలేకపోయావు. కానీ ఈరోజు అలా ఉండదు. అలాగా ఈసారి నా దగ్గర బేరం మాట్లాడడానికి ఒక విషయం ఉంది. నా తమ్ముడా, నాకేం కాలేదు. అన్నయ్య ఎక్కడ? అన్నయ్య, 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 లేకవండి అన్నయ్య, లేకవండి అన్నయ్య. అరే మీరిద్దరూ చాలా అదృష్టవంతులే. ఇది నువ్వు చేసిన పనేనా? అవును. ఎలా ఉంది, అదిరిపోయేలా ఉందా? నువ్వు ఒక దొంగవే కదా, ప్రభుత్వానికి ఎందుకు సహకరిస్తున్నావు? అంతా డబ్బు కోసమే, ఇంక దేనికోసం? మిమ్మల్ని చంపడానికి మమ్మల్ని పంపించారు, తర్వాత వచ్చేది కూడా చూడు. మీరు నిలబడ్డారే పడవ, దాని చుట్టూ చుట్టుముట్టేశారు. మీరిద్దరూ సరెండర్ అయిపోండి.
ఏంటి నిలబడి అలా చూస్తున్నారు? ఇద్దరు కలిసి చావాలనుకుంటున్నారా? వాణ్ణి వదిలే, నేను నీతో వస్తా. నీకు కావాలంటే నన్ను చంపు, లేదంటే ఇక్కడి నుండి ఎవరు ప్రాణాలతో వెళ్ళలేరు. మీ ప్రాణం మాకు చాలా ముఖ్యం. మర్యాదగా నాణాలను ఎక్కడ దాచారో మాకు చెప్పండి. మీకు బుద్ధి ఉంది కదా, నాణాలు తీసుకొస్తామని చెప్పింది మిమ్మల్ని పట్టుకోవడానికి. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందు మీరా నేనా అనేది యుద్ధం చేసి తేల్చుకుందాం.
ఆపు జియాన్, మీకు ఆ నాణాలు ఎంత ముఖ్యమో నాకు తెలుసు, కానీ మీ తమ్ముడు ప్రాణాలు మీకు ముఖ్యం కాదా? నువ్వు వీళ్ళందరినీ వదిలే, వెండెక్కడుందో నేను చూపిస్తాను. నువ్వు నిజంగానే ఒక తెలివిగల వాడివే, కానీ నేను వీడిని వదిలేస్తే ఆ తర్వాత నువ్వు నాకు ఆ నాణేలను నువ్వు ఎక్కడ దాచావో చెప్తావా? అలా చెప్పేలాగుంటే మనం అందరం కలిసి వెళదాం. ప్రతీకారం తీర్చుకుంటా. మీరు నన్న ప్రదేశంలో వదిలేసి వచ్చాక నిన్న అడవిలోకి వచ్చి చూశాను. నాకేమీ అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి. వెండొస్తుందని మా కోసం పనిన పన్నాగం ఏది? మనం కావాలంటే ఆ ప్రదేశానికి వెళ్ళి చూద్దామా? చాలా సమయం అయింది. ప్రాణాలతో ఉంటే గనక వాళ్ళే తిరిగి వస్తారు. పద, బయలుదేరదాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మేము ప్రమాదంలో ఇరుక్కుంటే నేరుగా ఇక్కడికే వస్తాం. అందువల్ల ఇప్పుడు మన పాత ప్రదేశానికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చాం. నువ్వేగా నాతో చెప్పావు జియాన్ జంగీతో ఒక్కడే ఉంటాడు అని చెప్పి. దీనికి మధ్యలో ఆ అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చి అన్నిటినీ నాశనం చేసింది. ఓంగ్మేన్ పడవలోనే చనిపోయింది. మీరు చూసిన అమ్మాయి ఖచ్చితంగా సూయే అంటుంది. నేను వేసిన ప్లాన్లో ఆ అమ్మాయి లేదు. నేనేమనుకుంటున్నానంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా అనుకోకుండా అక్కడికొచ్చుంటుంది. ఇప్పుడేం చెప్పావు? మనం ఇంత చక్కగా పథకం వేసినా ఆ పథకం ఎందుకు పనికిరాకుండా పోయింది? ఈసారి నాణేలను వదిలేసుకున్నావు. నాకెందుకో నువ్వు కావాలనే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను గనక ఆ రంగానికి వెళ్ళుంటే ఈ ప్లాన్లో చిన్న తప్పు కూడా జరుగుండదు. అదే నేను చేసిన తప్పు. ఏంటి, నీకు ఎంత ధైర్యం? మీ ఇద్దరి గొడవ అయిపోయిందా? ఇంకా నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సరే వదిలేయండి. ఈసారి జియాన్ జంగి తప్పించుకున్నందుకు మీరిద్దరూ కలిసే బాధ్యత వహించాలి. సరే నాయక. అనవసరమైన మాటలను ఆపి త్వరగా నాణేలను ఎలా కనిపెట్టాలో దారి చూడండి. జియాన్ చెంగి వాడితో ఉన్న మనుషులు చచ్చిపోయారన్న విషయం రాజుగారికి తెలియాలి. మీరు ఎంత త్వరగా జియాన్ జంగిని పట్టుకుని ఆ నాణేలు తీసుకొస్తారో అప్పుడు మీ ఇద్దరికీ
ఖచ్చితంగా ప్రభుత్వ మర్యాద లభిస్తుంది. మీరు రాజుగారి ముందు నన్ను తల వంచుకునేలా చేయరు కదా? చెయ్యం చెయ్యం. ఎందుకు లేస్తున్నారు? పడుకోండి. ఎవరైనా వచ్చారా? నేను బయటికి వెళ్ళి ఏం జరిగిందో చూసొస్తాను. అలాగే వెళ్ళు, కానీ జాగ్రత్తగా వెళ్ళిరా. ఏంటంటే, వీళ్ళు ప్రభుత్వానికి చెందిన వెండిని దోపిడీ చేసేటప్పుడు వాళ్ళకి దొరికిపోయి వీళ్ళు చనిపోయారట. పాపం అందరూ అక్కడే చచ్చిపోయారట. ఏంట్రా నువ్వు అక్కడ నువ్వు ఉన్నట్టుగానే మాట్లాడుతున్నావు? నేను దగ్గరుండి చూడలేదు, కానీ విని తెలుసుకున్నాను. వీళ్ళ బృందంలో లావుగా ఒకడు ఉండేవాడు కదా, వాణ్ణి 100 సార్లు పొడిచి పొడిచి చంపారట. ఎంత నొప్పిండుంటుంది వాడికి. తాగండి. నేను చాలా కష్టపెడుతున్నాను కదూ. అలా చెప్పకండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైనా తెలిసిందా? అది వాళ్ళ గురించి దిగులుగా ఉంది. విషయం ఏదైనా సరే నువ్వు నాతో చెప్పొచ్చు. ఏమీ లేదు, మిమ్మల్ని చూసుకుంటున్నాను కదా, కాస్త టయర్డ్గా ఉంది. మీకు నయమైపోతే తర్వాత నిన్ను రెస్ట్ తీసుకుంటాను. నన్ను క్షమించు. నేను ఊరికే అన్నాను, మీరు పడుకుని విశ్రాంతి తీసుకోండి. Thank you.
నిద్రలేచావా? ఎందుకే మీరెక్కడికెళ్ళారు? మన ఆహారం కోసం వేటకెళ్ళొచ్చాను. నువ్వు నాకు చేసిన సహాయానికి నీకు వంట చేసి పెడతాను. నన్ను చూసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. నాకు ధన్యవాదాలు చెప్పాలని ఇప్పటికైనా అనిపించింది. ఇక్కడికి వచ్చి చాలా రోజులవుతుంది, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఈ విషయం తెలియకపోవడం ఒకంతకు మంచిదే. ఒకవేళ అందరూ అక్కడుండి తప్పించుకుని వేరే చోటకు కూడా వెళ్ళుండొచ్చు. రేపు కోటకి వెళ్ళొస్తాను. ఎందుకు? నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులవుతుందిగా. ఆ తర్వాత జూనియర్ జనరల్ నా గురించి దిగులు పడుతూ ఉంటారు. అంతేకాదు తమ్ముళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఒకవేళ జనరల్కి ఏమైనా తెలుసుండొచ్చుగా. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను జూనియర్ జనరల్ గురించి తప్పుగా చెప్పడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. అయినా నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఏంటో చెప్పు. ముందుగా జూనియర్ జనరల్ మా ఊరుకు వచ్చిన తర్వాత లీ అక్కడికి వచ్చారు. లీ ఆ క్యాంప్ లైన్ పట్టుకున్న తర్వాత అక్కడికి జూనియర్ జనరల్ హఠాత్తుగా వచ్చారు. అది కూడా వాళ్ళే ఆయన అక్కడికి తీసుకొచ్చారు. కానీ లియా చోటుకొచ్చి 2 రోజులే అయింది. ఇది ఇంతకు ముందు నువ్వు చెప్పావుగా. మీరు కావాలంటే దీన్ని అనుకోకుండా జరిగిందనుకోవచ్చు, కానీ మీకు ఒక విషయం గుర్తుందా? లీ చనిపోయిన తర్వాత జనరల్ ఏమన్నారు, ఆయన బంధించి 2 రోజులైంది అన్నారు. కానీ ఆయన చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. కానీ ఆయన అప్పుడు కూడా బాగానే డ్రెస్ చేసుకుంటున్నారు. ఆయన చూస్తుంటే జైల్లో ఉన్నట్టుగా అనిపించలేదు. హుషన్ ఆయన చేతిలో సంఖ్యలు తీస్తున్నప్పుడు నేనొకటి గమనించాను. ఆయన చేతులకి సంఖ్యలు వేసిన ఆనవాళ్లు లేవు. మామూలుగా చూసారంటే బంధించిన వాళ్ళని ఎలా తీసుకెళ్తారంటే వాళ్ళ చేతులకి సంఖ్యలు వేసిన ఆనవాళ్లుంటాయి. కానీ ఆయన చేతులకి అలాంటి ఆనవాళ్ళేమీ లేవు. మీకు ఇంకొక విషయం గుర్తుందా? లీ చనిపోవడానికి ముందు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అన్నారు. ఆగు! మీరు గనక నన్ను వదిలేస్తే దానికి బదులు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఆ విషయం ఖచ్చితంగా ముఖ్యమైనదే అయి ఉంటుంది. కానీ ఆ సమయంలో ఇంకా ఏం చూస్తున్నావు? అప్పుడు నేను ఆయన కళ్ళని చూశాను. ఏదో ముఖ్యమైన విషయాన్ని ఆయన దాస్తున్నారని అర్థమైంది. కానీ ఇప్పుడు వేసిన పథకం చూస్తే ఈ విషయాలన్నింటినీ ఆయనే మనతో చెప్పారు. ఆయన పథకాన్ని ఇంతకు ముందే వేసినట్టు నాకెందుకో అనిపిస్తోంది. జరిగినవన్నీ చూస్తుంటే నాకు అర్థమవుతోంది. రాజ్యాంగం మిమ్మల్ని అందరినీ బయటికి రంపించి పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది అనిపిస్తోంది. ఈసారి ఆయన వేసిన పథకం విచిత్రంగా ఉంది. కానీ ఇందులోకి కొత్తగా వచ్చింది నేను. మీతో పాటు నేను రావడం ఖచ్చితంగా జనరల్ ఊహించి ఉండరు కదా. అందువల్లే నేనక్కడికి వస్తాననే విషయం ఎవరికీ తెలుసుండదు. కానీ వాళ్ళకి మాత్రం నేనొస్తున్నానన్న విషయం తెలుసుంటే ఏం జరుగుండేది? జూనియర్ జనరల్ ఎందుకని మమ్మల్ని చంపాలని చూస్తున్నారు? మమ్మల్ని చంపేస్తే ఆ తరువాత వెండిని వాళ్ళు కనిపెట్టలేరుగా. ఆయన చేసుండరనే నాకు అనిపిస్తోంది. దాని గురించే నాకు తెలీదు. ఇప్పటి వరకు జరిగిన వాటిని బట్టి నేను ఇవన్నీ చెప్పాను. దీని గురించి వినడం మీకు ఇష్టం లేదనే విషయం నాకు బాగా తెలుసు. అయినా ఎందుకు చెప్తున్నానంటే ఇకనైనా ఇలాంటివి జరగకుండా ఉండాలి కదా. నేను జూనియర్ జనరల్ ఇద్దరం కలిసే పెరిగాం. ఆయన నాకు తమ్ముడు లాంటోడు. నేను దీని గురించి ఆలోచిస్తాను.
ఖచ్చితంగా వెళ్ళాలా? సీనియర్ జనరల్ కి నేను రుణపడున్నాను. దొరికేది చిన్న అవకాశమైనా దాన్ని నేను వదులుకోకూడదు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నువ్వు ఈ ప్రదేశం నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళదు. నేను వెళ్ళను. ఈసారి మిమ్మల్ని కారాగారంలో బంధించకుండా చంపే ప్రయత్నం చేస్తే ఏం చేయాలి? వెండ్ ఎక్కడ ఉందో నాకు మాత్రమే తెలుసు. అందువల్ల అలా జరగదు. నువ్వు దిగులు పడద్దు. నేను వెళ్ళొస్తాను. జనరల్ జియాన్ వచ్చారు. సరే రమ్మను. అలాగే జనరల్. ఏయ్ ఆగు. ఇది జాబుకివ్వు. అలాగే. రండి జియాన్, ఎలా ఉన్నారు? జూనియర్ జనరల్, నేను చాలా దారుణంగా గాయపడ్డాను. చాలా రోజులు స్పృహ లేకుండా ఉన్నాను. ఇప్పుడు కోలుకున్నాను. సమాచారాన్ని ముందే అందించలేకపోయాను. ఈ సమస్యలన్నిటికీ కారణం అదే. జరిగిందంతా నేను విన్నాను. నువ్వు డబ్బు గురించి ప్రస్తుతానికి ఆలోచించుకో. జనరల్ మీరేమంటున్నారు? మా ప్రాణాలను పణంగా పెట్టి దీన్ని చేశాం. అందువల్ల మీ నాన్నగారిని అలాగే వదిలేయలేంగా. మా నాన్నగారికి నువ్వు ఎంత విశ్వాసపాత్రుడివో నాకు బాగా తెలుసు. కాని దానికి ముందు నిన్నొక ముఖ్యమైన ప్రశ్న నేను అడగాలి. దయచేసి ఏం కావాలో అడగండి. నువ్వు నీ తమ్ముడు నన్ను జనరల్ అని పిలుస్తున్నారు. ఈసారి గనక మీరు మా నాన్నగారిని కాపాడలేకపోతే ఆ తర్వాత మీరందరూ నాతోనే వస్తారా, లేదా మా నాన్నగారి కోసం పగ తెచ్చుకుంటారా? మీరేమంటున్నారు? వెండిని సరిగ్గా దోచుకోలేక మీ తమ్ముళ్ళందరూ ఇప్పుడు బలైపోయారు. ఏంటి? ఒక నమ్మకమైన సైన్యాన్ని సృష్టించడానికి నువ్వు నాకు తోడుగా ఉండాలి. ఏవైంది నీకు? నేను చెప్పే విషయం నీకు ముందే తెలీదా? ఏ సైన్యం సృష్టించడం కోసం? ఇంకో ఘోరమైన సమాచారం. మా నాన్నగారు చనిపోయారు. ఏమంటున్నారు? నువ్వు దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు జియాన్. ఈసారి మేము ఓడిపోవడానికి ఇదే కారణమా? ఎందుకని వాంగ్ దగ్గర నుంచి ఇంతవరకు ఏ వార్త రావట్లేదు? ఆ రోజు నిన్ను నేను గ్రామంలో చూడకముందే మా నాన్నగారిని ఆ వాంగ్ చంపేశాడు. దీన్ని ఎందుకని ముందే మీరు చెప్పలేదు? మరి నేను నా తమ్ముడు ఆ వెండి అపహరించడానికి ఎందుకు వెళ్ళావు? నీకు చెప్పడం వల్ల నాకేంటి లాభం? నేనింతకు ముందే నీతో ఒక విషయం చెప్పాను. వాళ్ళని పగ తీర్చుకోవడానికి ఒక సైన్యాన్ని సృష్టించాలని. దానికి నువ్వు చేసే త్యాగం తప్ప వేరే దారి తెలియటం లేదు. నా తమ్ముళ్ళు చనిపోవడం వల్ల నీకేంటి అందులో లాభం? వాంగ్ యొక్క నమ్మకం. ఇప్పుడే నీకు వాంగ్ యొక్క రక్షణ ఉందిగా. మరెందుకని ఇవన్నీ నువ్వు నాతో చెప్తున్నావు? చిన్నప్పటి నుంచే నువ్వు నాకు తెలుసు. నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు మంచిదనిపించింది. నేనెందుకు నీకు తోడుగా ఉండాలి? జరిగినవన్నీ మర్చిపోయి నీతో సంతోషంగా ఉండాలా? నువ్వు ఇలా వాంగ్తో చేతులు కలిపితే ఎలా మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది? నీకెక్కడి నుంచి ఇలా నమ్మించి వెన్నుపోటు పొడిచే మనసొచ్చింది చెప్పు. గౌజియాన్ రాజుగారు ఆయనకి ఏర్పడ్డ అవమానంతో చాలా కష్టపడ్డారు. దీనికి మధ్యలో నువ్వు నేను ఎందుకు గొడవ పడాలి? నాకు తెలుసు నీ తమ్ముళ్ళు లేకపోవడం వల్ల నేనేం చెప్పినా నువ్వు వినవు. కానీ ఆఖరిగా నిన్నొకటి అడుగుతాను. నా కోసం ఒకే ఒక సాయం చేయి. ఆ వెండి నాణ్యాలు ఇప్పుడు ఎక్కడున్నాయో చెప్పు. నీతో చెప్పను. ఈ పగటి కలలు ఇక మానే. అలాగా. వీళ్లతో నన్ను బంధిద్దామని అనుకుంటున్నావా? అలాగా.
దీనికోసమే నీ మనుషుల్లో ఒకడిని ఒంటరిగా నా కస్టడీలో జాగ్రత్తగా దాచుంచాను. తీసుకురండ్రా. పించు. ఏంటి జియాన్, నన్నే చంపేస్తావా? జువాంగ్ వంశంలో ఆఖరిగా ఉన్నది నేను మాత్రమే. నేను వెళ్ళడమే సరే అనుకుంటా. ఏం ఆలోచించుకుంటా నన్ను చంపే? జాగ్రత్త, అన్న ఒంటి మీద గాట్లు పడకూడదు. ఒక్క నిమిషం, నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. మీకు ఏం కావాలని అడగండి. సీనియర్ జనరల్ ఎలా చనిపోయారు? విషయం ఇచ్చేశారు. ఆయన దేహం ఎక్కడుంది? ఇంకెక్కడ? తోటలోనే. ఆయన్ని పూడ్చి పెట్టేశాం. ఆ గ్రామాన్ని విడిచి నువ్వు వెళ్ళిన తర్వాత మరుసటి రోజు అలీ అక్కడికి వచ్చాడు. వారితో నువ్వు ఆ చోటు గురించి చెప్పావు? అవును. ఆ రోజు అక్కడ లీ గూడారంలో వాడు నిన్నక్కడ బందీగా ఉంచలేదు కదా, చెప్పు. అవును. ఆ రోజు లీ చనిపోవడానికి ముందుగా నీ గురించి అన్ని నిజాలు ఎక్కడ చెప్పేస్తాడో అని కంగారు పడి వాణ్ణి చంపేశావు కదా. అవును. ప్రభుత్వం యొక్క వెండి అపహరణ విషయాలన్నీ నన్ను నా తమ్ముణ్ణి ఇరికించడానికి నువ్వు పన్నిన పన్నాగమే కదా, నిజం చెప్పు. అవును. చాలు ఏడ్చికెళ్ళండి. కదులు. వాళ్ళు ఎలా నిన్ను తీసుకొచ్చారు? నాకు తెలీదు. కళ్ళు తెరిచి చూసిన తర్వాతే నాకు తెలుసు నేను ఇక్కడ ఉన్నానని. ఆ జూనియర్ జనరల్ మనకి మోసం చేశాడనా? నాకు నిజం ఇప్పుడే తెలిసిందే. సూ ముందే మనకి చెప్పారన్నా, మనం వాళ్ళ మాట వినలేదు.
అన్నా మీ చేయి చూపించండి. ఏమైందో వెళ్ళి చూడండి. ఇక్కడ నుండి బయలుదేరతాం. అన్నా మీకే ధన్యవాదాలు చెప్పాలి. ఇదంతా సూ వేసిన పథకమే. ముందే తను చెప్పినప్పుడు నేను మాట వినాల్సిందే. దీనంతటికీ కారణం ఆ యూచనే కదా. జియాన్ జంగి, నువ్వు చాలా తెలివి గలవాడివి. ఇప్పుడు నేను నిన్ను కలవడానికే వస్తున్నాను. ఇక్కడ నిన్ను చూస్తానని ఊహించలేదు. నేను వీడి సంగతి చూసుకుంటా, నువ్వు సూని తీసుకుని వెళ్ళిపో. పెంచు, నేను నిన్ను చావనివ్వను. అన్నయ్య, నన్నిక్కడే వదిలేయండి. మీరిద్దరూ జాగ్రత్తగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైంది? నువ్వా జియాన్ జంగిని పట్టుకున్నావు కదూ, తర్వాత వాణ్ణి ఎందుకు వెళ్ళనిచ్చావు? అది, వాడు చాలా తెలివైనవాడు. వాణ్ణి బంధించడం చాలా కష్టం. అందుకే వాణ్ణి చూసిన వెంటనే చంపాలన్నాను. కానీ మీరేమన్నారు? వెండే ముఖ్యం వాణ్ణి అడిగి తెలుసుకోవాలన్నారు. అన్ని సమస్యలకు కారణం అదే. నువ్వు చాలా చెడ్డవాడివి, నమ్మక ద్రోహివి. నీకు ఎంత
ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? నన్ను క్షమించండి నాయక, నా లెక్క తప్పైపోయింది. ముందు వైద్యుడి దగ్గరికి వెళ్దాం, రండి. దీనికి తర్వాత నేను వాంకి ఏం చెప్పాలో నేనే చెప్పేస్తా. స్వర్గానికి జాగ్రత్తగా పిలిచేదండి. నమస్కారం సార్. ఆ శవమొహం బాగా ఎండిపోయింది, ఇంకా చేతులకి దారం కట్టినట్టు ఘాట్లు పడ్డాయి. బలవంతంగా విషం ఎక్కించారు. ధన్యవాదాలు సార్, నేను బయలుదేరతాను. మీ ఇద్దరిని అతి త్వరలో నా చేతులతోనే చంపకుండా వదలను. నన్ను క్షమించండి. ఇవ్వమంటున్నానా? మీరు తాగింది చాలు. నువ్వు చెప్పింది నిజమే. ఇదంతా జూనియర్ జనరల్ పన్నిన పన్నాగవే. నువ్వు నాతో ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పుంటావు, కానీ నేనే నీ మాట అసలు వినలేదు. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. చిన్నప్పటి నుండి వాడితోనే కలిసి పెరిగాను. వాణ్ణి నా తమ్ముడు కన్నా ఎక్కువగా భావించాను. ఇప్పుడు నేను దీన్ని ఒప్పుకోలేకపోతున్నాను. నేను వాడిపై ఎంత మర్యాద పెట్టుకున్నానో తెలుసుగా. అర్థమైందా? అందువల్లే ఇప్పుడు నా ఏడుగురు తమ్ముళ్ళు చనిపోయారు. వాళ్ళందరి చావుకి నేను మాత్రమే కారణం. వాళ్ళకి అన్నయ్యగా ఉండడానికి నాకు అర్హతే లేదు. ఇదంతా నా తప్పే, నా తప్పే, నా తప్పే, నా తప్పే. నా స్థాయిని పెంచినందుకు కృతజ్ఞతలు. మీకు నేను విశ్వాసంగా ఉంటాను. అలాగే, కానీ ఇకపై నిన్ను నేను ఎలా పిలవాలో చెప్పు. జనరల్ జువాంగనా? అదంతా కర్లేదు. దానికి బదులుగా సైన్యానికి నాయకుడు లేడు, అందుకని సైన్యాన్ని నేనే జాగ్రత్తగా చూసుకుందామని. ఇప్పుడు నీకు ప్రమోషన్ దొరికిన వెంటనే నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నావా? అలా అనుకున్నావంటే నీకు ఇచ్చిన ప్రమోషన్ని తిరిగి తీసుకుంటాను. నీకు అర్థమైందా? అర్థమైంది. ఈ జావ్ ఏ విధంగా చనిపోయాడో నాకు కాస్త చెప్పు. అది జియాన్ సింగ్ తప్పించుకున్నాక జావో వెనకాలే వెళ్లారు. అప్పుడే అతనికి చాలా పెద్ద గాయాలయ్యాయి, ఆ గాయాలకే చనిపోయారు. వాడు నా సేనలో చాలా తెలివిగలవాడు. ఒక దొంగని పట్టడానికి వెళ్లి చచ్చిపోయాడా? కానీ నేను మాటిస్తున్నాను, ఆ దొంగని చంపేసి
వెండితో తిరిగి వస్తాను. ఇది మీకోసమే. మీరు ఉత్తరాన్ని చదివేటప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటాను. కేవలం తాగితేనే బాధ తగ్గుతుందంటే చివరి వరకు మీరు ఇలా తాగుతూనే ఉండండి. కానీ అలా కాదు అని అనుకుంటే ఈ బాధ నుండి బయటకొచ్చి మునుపటిలా మీరు మారాలి. నేను చేయాల్సిన ఒక ముఖ్యమైన పని మిగులుంది. ఇంకో 3 రోజుల్లో నేను తిరిగి రాలేకపోతే ఆ తర్వాత నేనెప్పటికీ రానని అర్థం చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను బయలుదేరుతాను. మళ్ళీ కలుసుకుంటామో తెలియడం లేదు.
శుభాకాంక్షలు. రండి రండి రండి, మంచిది రండి. జనరల్ అయినందుకు శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అండి. జనరల్ అయినందుకు మీకు శుభాకాంక్షలు. అభినందనలు సార్. అవును ఏమా, ఇలా రా. అద్భుతంగా ఉంది. మీకు కావాలా? ఇదిగోండి తీసుకో. ఇది రుచి చూడు, ఇది చాలా బాగుంటుంది. తిను, నీకు ఏం కావాలన్నా తిను. హలో, అందరూ నేను చెప్పేది వినండి. జనరల్ పిలుస్తున్నారు. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. చీయర్స్. కూర్చోండి. చూసారా, ప్రజలకి మంచి చేయడానికి కోసమే చేస్తారు. చేస్తారు, ఇంకొంచెం మంచి తప్పకుండా చేస్తారు. సంతోషంగా ఉండాలి. త్వరగా తీసుకోండి. ఈ రాత్రిని బాగా సెలబ్రేట్ చేసుకోండి. చూసిపోయి తీసుకో అమ్మా. ఇలా కొంచెం నువ్వు కాస్త డ్రామా నిన్నే. ఏ అమ్మాయి, జనరల్ గారు మిమ్మల్ని పిలుస్తున్నాడు, వినిపించలేదా? భోజనం అంతా ఎలా ఉంది? బాగా తినండి. అలాగే. పాపా, నువ్వు కొంచెం తాగమ్మా. వీరులారా, అతన్ని పట్టుకోండి. తీసుకెళ్లి జైల్లో వేయండి. అధికారం గనక వస్తే పగ వెంటే వస్తుందిగా. అలాంటిదే ఇది. మీరందరూ భోంచేయండి. అలాగే జనరల్. రండి రండి, కానివ్వండి. ఒక్క నిమిషం కానీ. అవును, జియాన్ ఎక్కడా? నేను ఒంటరిగానే వచ్చాను. అద్దా సంగతే. సరే, వాడు నిన్ను కాపాడడానికైనా ఇంత దూరం వస్తాడేమో చూద్దాం. నేను వచ్చిన విషయం ఆయనకి తెలియదు. నువ్వు బాధపడకు. జియాన్ ఒకరితో క్లోజ్ అయ్యాడంటే వాళ్ళకొక కష్టమని వస్తే ఖచ్చితంగా వాడు ఆదుకుంటాడు. నిన్ను వెతుకుంటూ తప్పకుండా వస్తాడు. అందుకని వాడు వచ్చేదాకా నువ్వు జైల్లోనే ఉండు. తీసుకెళ్ళండి. అమ్మాయిని కాపాడడం కోసం జియాన్ జంగి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇక్కడికి ఒంటరిగా వస్తాడంటావా? తప్పకుండా వస్తాడు. ఈసారి నువ్వు ఆ జియాన్ జంగిని చంపేశావంటే నేను నీ గురించి మహారాజు దగ్గర కాస్త మంచిగా చెప్తాను.
దాంతో పాటు నీకు ఇంకొక ప్రమోషన్ కి ఏర్పాటు చేస్తాను. కానీ నువ్వు ఆ నాణేలను తీసుకురావాలి. సరే. జనరల్, ఎవరో వచ్చారు. జూనియర్ జనరల్, బయటకు వచ్చి నన్ను కాస్త చూడొచ్చుగా. ఆ, ఎందుకు చూడను? మీరు ఎంత పెద్దవారు. మీకోసం ఒకటి తీసుకొచ్చాను, బయటకు వచ్చి కాస్త చూడండి. ఏంటబ్బా ఇది, కొద్ది రోజులే అయింది, అంతలోపు ఇంత ఏర్పాట్లు చేసేసావు. డబ్బు పాతాల వరకు పాకుతుందని నువ్వు వినే ఉంటావు. సరే, అది వదిలే నువ్వు చెప్పు. పెద్ద బండిని తీసుకొచ్చావేంటి, పేలుడు మందా? దాంతో పేల్చేసి అందరిని చంపేస్తావా? అయితే నేనంటే నీకు భయం కదా. నేను తీసుకొచ్చిన విషయం వేరే. ఇది చేస్తావని నేను అనుకున్నా. ఎలాగో నా దారికి వచ్చేసావుగా. కానీ ఏవైనా సరే, ఈ బెండంతా జువాంగ్కి సొంతమైనదేగా. జువాంగ్దా? నువ్వే ఇంతకుముందు ఆ పేరుని చెడగొట్టావుగా. ఇది మీ నాన్నగారిని కాపాడడానికి తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు నేను చెప్పేది అందరూ కాస్త బాగా వినండి. వాడు మీకు ఎంత డబ్బిచ్చాడు? 10, 50 లేదా 100? మీ ఆయుధాలన్నింటినీ కింద పారేశారంటే నేను మీ అందరికీ 10,000 ఇస్తాను. నువ్వు ఎక్కువగా మాట్లాడుకో. మేమందరం కలిసి నిన్ను చంపేసి తర్వాత సాఫీగా పంచుకుంటాం. ఏంటి, నేను వాడి దగ్గరే పనిచేసేవాణ్ణి, కానీ చివరికి నన్నే మోసం చేశాడు. కానీ వీడు దానికి నష్టపరిహారంగా ఏం చేశాడో తెలుసా? వాడు చెప్పేదంతా వినకండి. ఈ దుర్మార్గుడున్నాడే, వీడి పదవి కోసం నా తమ్ముళ్ళనే చంపేశాడు. అంతేకాదు, వాడి నాన్నని చంపిన వాడితోనే డబ్బు కోసం పదవి కోసం వాడితోనే కలిసిపోయాడు. నేను మీ అందరికీ 2 అవకాశాలు ఇస్తున్నాను. 1, ఆయుధాలని కింద పెట్టి ఈ వెండిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే 2, నా చేతుల్లో చావండి. చూస్తూ నిల్చున్నారేంట్రా, వేసేండి వాణ్ణి. అలా అయితే మేము ఈ వెండిని తీసుకుని వెళ్ళొచ్చా? నేను మాటిస్తే మాట నిలబెట్టుకుంటాను. మీరొచ్చేసారా? వాళ్ళు నాతో చెప్పారు, నువ్వు ఎంతో తెలివిగలవాడివని, ధైర్యవంతుడువని, విశ్వాసం కలవాడివని చెప్పారు. కానీ నువ్వు ఈ విధంగా ఈ అమ్మాయి కోసం అంత వెండి నాణాలను వదులుకుంటావని నేను అనుకోలేదు. జనరల్ చనిపోయారుగా, ఇక నేను ఆ వెండితో ఏం చేయగలను చెప్పండి. ఆ నాణాలు అన్నీ మళ్లీ ప్రభుత్వానికే వెళ్లి చేరుతాయి. ఇలా చూడు వాంగ్, నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. ఎంత కొల్లగొట్టినా సరే నీ కోరిక మాత్రం తీరదు కదా. నీకు అంత ధైర్యం వచ్చిందా? పట్టుకోండి వాణ్ణి.
వద్దు జియాన్, నేను చెప్పేది కాస్త నిదానంగా విను. నేనిప్పుడు నిన్ను చంపబోయేది నా తమ్ముల కోసం, అలాగే ఆ వైద్యుల కోసం. నేను మీ తమ్ముళ్ళు చంపేసి మా నాన్నని చంపిన వాళ్ళతో చేతులు కలుపుతానా చెప్పు. నాకు వేరే దారి తోచలేదు. అధికారం లేకుండా నేనెలా పగ తెచ్చుకోగలను? నా కుటుంబ గౌరవాన్ని ఎలా కాపాడుకోగలను? నోర్మోయ్, మీ నాన్న నీపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో, కానీ నువ్వు నీ సొంత స్వలాభం కోసం పెద్ద పాపం చేశావు. జుయాంకున్న పేరుని నువ్వు పూర్తిగా చెడగొట్టావు. దానికన్నా నీ డబ్బు మోహం కోసం, అలాగే అధికారం కోసం మనసాక్షి అనేదే లేకుండా నా తమ్ముళ్ళ ప్రాణాలు తీసావు కదా. బుద్ధి లేని దద్దమలాగా మాట్లాడకు, ఆలోచించి చూడు. నీ తమ్ముళ్ళు చనిపోవడానికి కారణం నువ్వొక్కడవే. నేను చెప్పేది ముందే విని వాంగు వైపుకు వచ్చుంటే ఆయన నమ్మకాన్ని కూల్చి వాడితో చేరడానికి నేను ఒక మంచి ప్లాన్ వేసి ఉంచాను. కానీ ఒకటి చూడు జియాన్, ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోకు. మనిద్దరం చిన్నప్పటి నుండే అన్నదమ్ముళ్లాగా పెరిగాం. ఆ రోజు మా నాన్నగనక లేకపోతే నువ్వు అనాథగా చనిపోయి ఉంటావు. జువాన్ వంశంలో ఆఖరి వాణ్ణి నేనే. నువ్వు నన్ను చంపేసి మా నాన్నగారి రుణాన్ని నువ్వు ఎలా తీర్చుకుంటావు? చూడు జియాన్, నీకు ప్రాణం ఇచ్చింది మా కుటుంబమే. ఈరోజు నేను తిరిగి తీసుకున్నానంతే. Oh!
నీకేం కాలేదుగా, పాద ఇక్కడి నుంచి బయలుదేరదాం. సరే చెప్పండి, తర్వాత ఏం చేయబోతున్నారు? నాకు తెలియట్లేదు. నువ్వు? నేనా? వైద్యురాలను అవ్వాలనుకుంటున్నాను. నేను మా తాతయ్యలాగే కష్టపడుతున్న వాళ్ళకి వైద్యం చేస్తాను. నువ్వు చాలా తెలివైన దానివే, నేను ఒప్పుకుంటున్నాను. మీరు వెళ్ళవలసిన చోటికి మార్గం నాకు తెలుసు. ఏంటా చోటు? తూర్పు వైపుకి వెళ్ళండి. ఎందుకని? అక్కడ చాలా మందికి జబ్బులు ఉన్నాయని తెలిసింది, కానీ అక్కడ వైద్యులెవరూ లేరట. కానీ నేనెలా వ్యాధుల్ని నయం చేయగలను? మీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు కదా. నేను నీతో ఉంటానని చెప్పలేదుగా. మీకు గుర్తులేదా? మీరు నాకు బాకీ ఉన్నారు. హో!